नमस्ते, वेलकम टू विश्वम वॉइस टीवी। శ్రీకాకుళం జిల్లా స్థానిక రాజా మున్సిపాలిటీ పరిధిలో అంబికా ఫ్యాక్టరీ పాయింట్లో ఈశ్వర నారాయణ కాలనీ మరియు బాబాసాగర్ కాలనీ వాసులకు రేషన్ ఒకేసారి ఇవ్వడం వలన కరోనా కాలంలో గుమిగూడి సరుకులు తీసుకోవాల్సి వస్తుందని, ఇది ఎంతవరకు సబబని, మా ప్రాణాలతో చెలగాటం తగునా అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. మే నెల కోట ఇంతవరకు ఇవ్వలేదని ఈశ్వర నారాయణ కాలనీలో ఒక వంజరాపు విజయ్ కుమార్కి మాత్రమే డోర్ డెలివరీ చేస్తున్నారని, ఇటువంటి పక్షపాతి వైఖరి లేకుండా రాజా మండల రెవెన్యూ అధికారి గాని కలెక్టర్ గాని న్యాయం చేయాలని కాలనీవాసులు మండిపడుతున్నారు. పిఠాపురంలో కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా శనివారం సిబ్బందికి మాస్కులు అందజేశారు. సుమారు 150 మాస్కులను అందజేశారు. ఆల్ ఈజ్ వెల్ సంస్థ సేవలను సిఐ వైఆర్కే శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్మోహన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పౌరులకు కిషోర్ కుమార్ గారు మా పోలీస్ సిబ్బంది మీద గౌరవంతో సామాజిక సేవలో భాగంగా పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ఉపాధి గడపలోరు పిఠాపురంలో అలా సర్కిల్ చేస్తున్నటువంటి మొత్తం సిబ్బంది అందరికీ కూడా తీసుకున్నటువంటి రెండు మాస్కులు ప్రతి సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ అలాగే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి మాస్క్ ధరించి కరోనా కంట్రోల్ చేయడానికి మాస్క్ ధరించి ఈ భర్తన చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. సికింద్రాబాద్ బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం కంటోన్మెంట్ కార్యాలయం సీఈఓ అజిత్ రెడ్డికి 2.5 లక్షల రూపాయలు చెక్కును విరాళంగా ఇచ్చారు శ్రీ గణేష్. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ, మన కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి బొల్లారం ఆసుపత్రి అని తెలిపారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మన కంటోన్మెంట్ మన హాస్పిటల్ అన్న నినాదంతో దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కంటోన్మెంట్ సీఈఓ కోరిక మేరకు ఏబీజీ మిషన్తో పాటు ఓ ఆక్సిజన్ మిషన్ కోసం ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. డిస్పెన్సరీగా ఉన్న ఆసుపత్రి ఇప్పుడు 24 గంటల కోవిడ్ ఆసుపత్రిగా పనిచేస్తుందని, కరోనా అనంతరం కూడా అన్ని వసతులు కల్పించి జనరల్ హాస్పిటల్ కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాత్రికేయులకు శానిటైజర్లు మాస్కులు అందించారు. హాస్పిటల్ 24 అవర్స్ కోవిడ్ సర్వీస్కి ట్రీట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోవిడ్ సర్వీస్లో కూడా చాలా సేవలు ఉన్నాయి, అవన్నీ అందించలేకపోతున్నామని తెలిస్తే ఆ తెలిసినందుకే ఈరోజు ఈ మిషన్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ఇప్పుడు కోవిడ్ గురించి ట్రీట్మెంట్ జరుగుతుందో, ఇక మీదట కూడా కోవిడ్ తర్వాత కూడా జనరల్గా కూడా అన్ని ట్రీట్మెంట్ జరగాలని, అంటే నాలాగా ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశమే ఈరోజు మేము ఇక్కడ డొనేషన్ ఇవ్వడం, శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్లో కూడా చాలామంది ఖాళీ వాళ్ళు వచ్చారు, చాలామంది నిన్న కూడా ఒక వృద్ధురాలు కూడా వచ్చి 1 లక్ష రూపీస్ డొనేషన్ ఇవ్వడం అయింది. ఇలానే మిగతా రాజకీయ నాయకులు కూడా బిజినెస్ మ్యాన్లు కూడా ముందుకొస్తే ఈ ఒక్కటే హాస్పిటల్ మన కంటోన్మెంట్ మన హాస్పిటల్ అనే ఒక నినాదంతో అందరూ ముందుకు రావాలా. మన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాస్పిటల్ నుంచి మంచి వైద్యం అందించాలంటే ప్రతి ఒక్కరు సాయం చేసినప్పుడే హాస్పిటల్ డెవలప్ అవుతుంది. శంషాబాద్లో పర్యటించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సిడిఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్లు. వీరు బాలికల ఉన్నత పాఠశాలలో సూపర్ స్పైడర్స్కు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు పంచాయతీలలో సర్పంచులు కౌన్సిలర్లతో పాటు ప్రజాప్రతినిధులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామన్నారు. వ్యాక్సిన్ కొరత కారణంగా ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందిస్తున్నామని సోమేష్ కుమార్ తెలియజేశారు. ఎక్కడ
సీఎం గారు వేరే ప్రోగ్రామ్ పెట్టారు. మంచి వాతావరణంలో సోషల్ డిస్టెన్సింగ్తో సీఎం గారు చెప్పిన మాట వరకు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు వ్యాక్సిన్ మీద వేరే కంట్రోల్ ఉన్న వలన సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేయాలి కాబట్టి మనకి చాలా తక్కువ దొరుకుతుంది. తక్కువ దొరికినప్పుడు ఒక ప్రయారిటీ ప్రకారం ఎవరికి ఇస్తే చాలామందికి లాభం అవుతుంది మంచి పథకం పెట్టారు. మీరు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు మెడికల్ షాప్ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, సెలూన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రోజు 100 మందికి వస్తారు. వీళ్ళకి వ్యాధి సోకితే వాళ్ళ ద్వారా ఎంతమందికి ప్రసారం అవుతుంది అది అర్థం చేసుకొని ఒక ప్రయారిటీ పెట్టడం జరిగింది. ఈరోజు సంతోషంగా ఉంది అంటే అన్ని మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం సిడిఎంఏ గారు చొరవ తీసుకొని ఒక యాప్ వాడి మంచి పద్ధతితో జరుగుతుంది. ఎన్నో రకాలంటే ఈరోజు 12 టైప్స్ ఆఫ్ హై ఎక్స్పోజర్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు దీనికి సూపర్ స్ప్రెడర్ చెప్పేవాళ్ళు, రైతు బజార్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్ అండ్ ఫ్లవర్ ఇట్లాంటి వాళ్ళు, మీట్, ఫిష్, చికెన్ అందరు రోజు వాళ్ళ దగ్గర ఉంటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బేతేర్ చర్చిలోని చర్చ్ సభ్యుడు బడే కరుణాకర్ ఆర్థిక సహకారంతో పాస్టర్ రేవా వస్కుల శేఖర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని 20 మంది పేద పాస్టర్లకు 14 రకాల నిత్యావసర సరుకులను, కొంత నగదును మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత పంపిణీ చేశారు. పేద పాస్టర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పేద పాస్టర్లను లాక్డౌన్ సమయంలో దాతల ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని బేతేలు చర్చ్ పాస్టర్ శేఖర్ కోరారు. కరోనా లాక్డౌన్ వల్ల ఆలయాలు, చర్చిలు నడవకపోతుండటంతో చర్చ్ ఫాస్టర్లు అధికంగా ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన బేతేలు చర్చ్ సభ్యుడు బడే కరుణాకర్ 20 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు, నగదును పంపిణీ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద క్రైస్తవుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపడుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోజు రమ, ఫాస్టర్ నవీన్, సంఘ పెద్దలు కాదాసు థామస్, ప్రసాద్ కరుణాకర్ పాలు తదితరులు పాల్గొన్నారు. మందిరాలు, యేసు ప్రభు మందిరాలు, ప్రార్థన
చర్చలు ఎక్కడైనా నియమ నిబంధనలు పాటించాల్సిందే, దానికి అనుగుణంగా మనం నిలవాల్సిందే. మన ఆరోగ్యం కాపాడుకోవడంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా మాస్టర్స్ కానివ్వండి, చాలామంది ప్రజలు ఎంతో కోల్పోతున్నారు జీవితాలను, మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గ్రహించిన పెద్దలు కర్ణాటక గారు వారి దంపతులు ఈరోజు కొంతమందికి నిత్యావసర సరుకులు పేరు కథ వేసినాన్ని ఇంకా సరుకులు చాలా మంచి పరిణామం ఇది. వారికి వారి కుటుంబానికి అదేవిధంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కేరళ పాఠశాలలో పట్టణంలోని కరోనా సూపర్ స్పైడర్లకు టీకా వేసే కార్యక్రమాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టాలనే ఉద్దేశంతో సూపర్ స్పైడర్లుగా కొంతమందిని గుర్తించి వారికి ముందస్తుగా టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు మున్సిపల్ కార్యాలయంలో ముందస్తుగా నమోదు చేసుకున్న 200 మందికి వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారని, కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా టీకా వేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, స్టార్ట్ అయింది. అందులో భాగంగా మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరు పాల్గొన్నారు. వారందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇస్లామాబాద్ పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఎందుకంటే దాదాపు అన్ని చేపలకు సంబంధించిన పట్టణాలకు వచ్చినట్టునే అన్నిటికీ రకాల వర్తకాలు కానీ ఇటువంటి ఏదో ఒక వ్యాపారం చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు అందరూ దీన్ని వినియోగించుకొని ఈ ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తారు. రోజుకు 200 చొప్పున ముందుగా నమోదు చేసుకున్నట్టయితే వారికి ఆ లిస్ట్ వస్తుంది. వైద్య సిబ్బంది మనకు మంచి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఆ వైరస్ కోవిడ్ రాకుండా దూరం పాటించి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీర్చడం జరిగింది. తప్పకుండా ఇది వినియోగించుకోవాలి అందరికీ. మరి పట్టణ ప్రజలు అయితే తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని సమర్థించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.